రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క చీరాల్లోనే ఇండిపెండెంట్ గృహాలు నిర్మిస్తున్నట్టు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు. దేశాయిపేట పంచాయతీ వివేకానంద్ నగర్ లో ఏర్పాటు చేసిన లబ్ధిదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లబ్ధిదారులతో ప్రారంభంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అపార్ట్మెంట్ నిర్మాణానికి ఎవరు ముందుకు రాకపోవడంతో లబ్ధిదారుల అభిప్రాయం మేరకు ప్రభుత్వంతో చర్చించి ప్రత్యేక అనుమతి తీసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు శీలం శ్యాంబాబు పాల్గొన్నారు. రామాపురం రోడ్ అయితే బ్రహ్మాండంగా సీ బ్రిడ్జ్ రిసార్ట్ ఎల్లెదోవ ఇంజనీరింగ్లు అందరూ అక్కడే అడిగారు. సహజం, ఇప్పుడు రేపు ఇంకా మేము ఇవ్వాల్సిన క్యూలో ఉండి మళ్ళీ మాకు స్థల అర్హత ఉందని 700 మంది అప్లై చేస్తున్నారు. రేపు మేము ఇది మీకు ఈటీ స్టార్ట్ చేస్తే ఆ 700 400 మంది మాకు అక్కడే కావాలని అడుగుతారు. ఇది మానవ సహజం, నైజం కూడా అది అని మేము ఎవరిని కులపరంగానో ఇంకో పరంగానో ఒక నీచమైనటువంటి అధముడు చేసేటటువంటి ఆలోచనలు పనులు చేసేటటువంటి చేష్టలు చెప్తే మీకు దేశాపేటలు ఏ సదుపాయాలు ఉంటాయో అంతకు దీటైనటువంటి సదుపాయాలు ఇక్కడ కల్పించవచ్చు. ఎందుకంటే అది గ్రామీణ ప్రాంతంలో మా సొంత డబ్బులు పెట్టాలి. అట్ ది సేమ్ టైం గ్రామ పంచాయతీ నుంచి డబ్బులు కూడా ఫైనాన్షియల్గా మనకి ఉండేటటువంటి అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అక్కడ. చాలా ఇప్పుడు నేను దేశాపేటలో ఏం చేయాలంటే అంతకుముందు మా సొంత డబ్బులతో 50 లక్షలతో రోడ్లు వేసాను కాబట్టి ఇవాళ ఇల్లు కట్టించాను. అదే చల్లారెడ్డిపాలెం పంచాయతీ నుంచి నేను డబ్బులు తీసుకొచ్చి రోడ్లు వేపియాలంటే నాకు 1 సంవత్సరం రోజులు పడుతుంది. కానీ నేను 10 రోజుల్లో సెయింట్ థామస్ స్కూల్ దగ్గర 15 లక్షలు పెట్టి రోడ్లు వేయించాను, మీరు చెక్ చేసుకోండి. అలానే దండుపాటు లక్కీగా 90 లక్షలతోటి బీటీ రోడ్డు శాంక్షన్ అయింది. కారంచోడి రోడ్డు దగ్గర నుంచి బోయినవారిపాలెం దాకా మన విజయనగర కాలనీ రెడ్డి మీద క్రాస్ చేసుకుంటే మీకు అక్కడ ఏంటంటే టౌన్లో మీకు అనుసంధానం అయిపోయి ఉంటాయి. మీకు డిఫాల్ట్గా స్పెషలిటీస్ వస్తాయి. మున్సిపల్ పరిధిలో ఉన్నారు కాబట్టి రేపటి రోజున కాలనీ ఎస్టాబ్లిష్ అవ్వడం పెట్టి ఓపెనింగ్ నాటికి మనం సిమెంట్ రోడ్లు పెట్టవచ్చు, బ్రహ్మాండంగా ఎలక్ట్రిఫికేషన్ ఇవ్వచ్చు, వాటర్ ఫ్రీగా ఇవ్వచ్చు, కోట్ల రూపాయలు డబ్బులు ఉంటాయి మున్సిపాలిటీ పరిధిలో. మరి అక్కడికి వెళ్ళేది అదేదో నెగిటివ్ అని కాదు, అక్కడ కొన్ని ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఏదైతే ప్రభుత్వ పరంగా చేయలేమో వాటిని మేము ముందుగానే ఫోకస్ చేసి మరి మా సొంత డబ్బులు పెడతామా లేకపోతే వేరే ఇంకో చోట నుంచి గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి డైవర్ట్ చేస్తామా, ఇదంతా కూడా ఒక ప్రాసెస్. అది మేము అక్కడికి వెళ్ళి అది గొప్పగా ఉంది ఇక్కడికి వెళ్ళి గొప్ప ఏమీ లేదు. ఎవరికైనా సరే మాకు శాతమైనంత వరకు మ్యాక్సిమం మీకు మేలు చేయాలనేది బెటర్గా చేయాలనేది ఆలోచన తప్పితే అసలు మీరు గమనించండి. మీకు చాలా 7 సంవత్సరాల నుంచి ఉంటుంది ఒక ఇంటి స్థలం గురించి కానీ ఇల్లు ఇంటి గురించి కానీ ప్రభుత్వం కానీ లేదా ప్రజాప్రతినిధులు అదన పైసా డబ్బులు లేకుండా మీరు కనీసం ఒక అర్జీ కూడా ఊరికి అట్ట పెడితే ఇన్నిసార్లు ఎంక్వైరీ చేసి పేదలకు మాత్రం ఇచ్చే ప్రక్రియ జీవితంలో ఎప్పుడైనా చూశారు మీరు? లేదు. ఈ ప్రక్రియకి మేము ఎవరినైనా మధ్యవర్తులు పెట్టుకున్నామా? ఎవరైనా 10 రూపాయల డబ్బులు ఎవరైనా వసూలు చేశారా? మీ కులం ఏదైనా ఎవరైనా అడిగారా? కులం ఎప్పుడు వస్తుందంటే మా కులం ఉండాలి చోట మేము అందరం కలిసినటువంటి ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగారు. ఆ ఇచ్చేటప్పుడు మేము పాటించడం సహజంగా పాటిస్తాం. కాలనీలో ఉండేటప్పుడు కలిసి అందరూ ఉంటారనేది అంతేగాని మేము కులాలు పెట్టాం. మొన్న ఇదే ప్రాంతం ఆ కాలనీలో కూడా ఎస్సీలు లేరంటే అది వాళ్ళ అజ్ఞానం. అది 35 మంది ఎస్సీలకి ఇచ్చాం. అక్కడ ఎస్టీ యానాలకు ఇచ్చాం 1-8 మందికి. బ్రాహ్మిన్స్ పక్కన ఇచ్చాం వాళ్ళకి కూడా. ఇదంతా ఏంటంటే జ్ఞానం లేని వాళ్ళు అదములు మా రోలేమి లేకుండా పోతుంది చీరాల్లో.